వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే జయ గారు. శ్రీనివాస్ గారు, మనము ఆహార నియమాలకు సంబంధించి రకరకాల వీడియోలు చేసాం. ఉదయం ఎలా తీసుకోవాలి, మధ్యాహ్నం ఎలా తీసుకోవాలి, అసలు ఆహార నియమాలు ఎలా పాటించాలని. అయితే ఈరోజు రాత్రి పడుకునే ముందు మన ఆహార విధానం ఏ విధంగా ఉండాలి, పడుకునే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పడుకునే ముందు ఒకటి, తర్వాత బేసికలీ రాత్రి భోజనం ఏం చేయాలి మాట్లాడదండి. మనం జనరల్గా మాట్లాడేది ఒక రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి మనం చెప్పేది, దాని పేరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే వాళ్ళు తినే క్యాలరీస్ అనేవి కూడా రాత్రిపూట ఉండాలి. ఒకటి, ఆ తినేది కూడా మనం ఆ చేస్తే సరిపోతుంది. లేదా మనం చెప్తుంటే లో కార్బోహైడ్రేట్స్ తినడం ద్వారా, అంటే క్యాలరీస్ తగ్గించడం ద్వారా వెయిట్ లాస్ వస్తుందని చెప్తాను ఈ రెండు. సో వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, మనం తినే క్యాలరీస్ అనేవి నైట్ పూట తినాలి, రాత్రిపూట తినాలి, తినే దాంట్లో కూడా క్వాలిటీస్ తగ్గించుకోవాలి. ఇప్పుడు దీనికి స్పెసిఫిక్స్కి వద్దాం, టెక్నికల్ టర్మ్స్ కాకుండా వస్తే. సో రాత్రి భోజనం తొందరగా తినటం మంచిదండి, ఎర్లీగా తినటం మంచిది. ఓకే, కనీసం 7-7:30 తినేస్తే మంచిది. సో అప్పుడు ఏం తినాలి బెస్ట్ అంటే, అప్పుడు ఏం చేయాలంటే ఎగ్స్ ఎక్కువ తినచ్చు, మీట్ కావాలంటే తినచ్చు, ఫిష్ కావాలంటే తినచ్చు, ఇదొకటి. రెండవది ప్రోటీన్ సోర్సెస్ అంటే శనగలు కానీ పెసలు కానీ, వీటి ద్వారా టిఫిన్స్ ఏమైనా చేసుకుని తినచ్చు. ఇప్పుడు పెసలు ఉన్నాయి, పెసరట్లు వేసుకోవచ్చు, మినప రొట్టెలు వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు, పెసర పునుగులు తినచ్చు. సో దీంతో పాటు మజ్జిగ ఎప్పుడు తాగొచ్చు. పడుకునే ముందు ఈవినింగ్ మనం మజ్జిగ తీసుకోవచ్చు అంటారా? సో ముందు డిన్నర్ దాకా వస్తే, డిన్నర్ దాకా వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ అంటే రెండు ఆప్షన్స్ ఇస్తాం వాళ్ళకి. బెస్ట్ ఆప్షన్ అంటే అప్పుడు కూడా రైస్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, పళ్ళు కానీ ఉండవు. ఈ మిగతా ఏవైతే ఉన్నాయో, గోధుమలు, జొన్నరిట్లు, ఫస్ట్ అంటే వాళ్ళు బెస్ట్ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు తినకపోవడం మంచిది. సో ఆప్షన్ వన్ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే, మనం ఎగ్స్, మీట్ ఇవన్నీ తినచ్చు. మనం తినే పప్పు దినుసుల్లో వాళ్ళు టిఫిన్లు చేసుకుని తినచ్చు, పునుగులు, దోశలు ఇట్లాంటివి వేసుకుని తినచ్చు. ఒకటి, సో మనం డిన్నర్ దాకా వద్దాం, తర్వాత చూద్దాం. దీనిలో ఆప్షన్ టూ ఏంటంటే, ఇలాగ చేసుకోవడం కష్టమైన వాళ్ళకి మనం కొంత క్యాలరీస్ అలౌ చేస్తాం. అవేంటి, జొన్నలు కానివ్వండి, రాగులు కానివ్వండి, కావాలంటే అవి రాత్రిపూట తినచ్చు. సో జొన్నలతో రొట్టెలు చేసుకోవచ్చు, రాగి ముద్ద, రాగి సంగటి, అవి ఎలా కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. దీంతో పాటుగా వాళ్ళు కూరలు కానివ్వండి, నాన్ వెజిటేరియన్ ఏమి కావాలంటే అవి తినచ్చు వాళ్ళు. ఓకే, ఇప్పుడు దోశ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మినప దోశ అనుకున్నాం. సాధారణంగా మనం దోశ అనగానే మినపప్పు బియ్యం కలిపి దోశ వేసుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పే డైట్ ప్రకారం ఇక్కడ రైస్ను అవాయిడ్ చేసేయాలి, ఓన్లీ మినుములతోనే దోశ వేసుకోవాలి, అంతేనంటారా? అంతే, చాలామంది రాగి ముద్దలో కూడా కొంత బియ్యం కలుపుతారు. సో ఇక్కడ రైస్ అనేది పూర్తిగా అవాయిడ్, రైస్, షుగర్, ఫ్రూట్స్ మూడు కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. సో ఇక్కడ రైస్ అనే క్వశ్చనే లేదు. మినప దోశ అంటే మినుములతో చేసిన దోశలే, లేదా రాగి ముద్ద అంటే ప్లెయిన్ రాగి ముద్ద కానీ, రాగి సంగటి కానీ, అలాగే అని తెగవచ్చు వాళ్ళు. ఓకే, ఇంకా అప్పుడు 7:00 మనం డిన్నర్ కంప్లీట్ చేసేస్తాం. పడుకునే ముందు కొంచెం ఆకలిగా అనిపించింది అనుకుందాం, అప్పుడు ఏం తీసుకోమంటారు? అప్పుడు మజ్జిగ కానీ పాలు కానీ వాళ్ళు ఇష్టం తాగొచ్చు. ఓకే, బెటర్ అంటే మీరు ఏం చెప్తారండి, మజ్జిగ పాల? చాలామంది మజ్జిగ తీసుకోకూడదు అంటారు కొంతమంది, కొంతమంది పాలు తీసుకోకూడదు అంటారు. మీ అడ్వైస్ ఏంటంటే, పాలు మజ్జిగ రూపాంతరం చెందాలంటే దానిలో ఫెర్మెంటేషన్ అంటారు, ఫెర్మెంటేషన్ పులుస్తుంది అంటారు. ఆ పులవడం ఎలా వస్తుందంటే, ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అది మన పొట్టకి ఎంతో మంచి చేసేటటువంటి బ్యాక్టీరియా అది. సో పాలల్లో ఆ బ్యాక్టీరియా చేరి దాన్ని పెరుగ్గా చేస్తే ఆ బ్యాక్టీరియా దానిలో ఉంటాయి అవి. సో మనకి చాలా ఏమంటారంటే మంచి చేసే బ్యాక్టీరియా అది. సో ఎనీ టైమ్ ఆఫ్ ద డే పాలు కంటే పెరుగు కానీ మజ్జిగ కానీ మంచిదండి. సో మజ్జిగ తాగితే డెఫినెట్గా మంచిదే, పాలు తాగాలనుకుంటే పర్వాలేదు తాగొచ్చు, కాఫీ టీ మాత్రం తాగకూడదు. మధ్యాహ్నం 5 తర్వాత వాళ్ళు కాఫీ టీ తాగినట్టయితే రాత్రి నిద్ర పట్టడం కష్టం వాళ్ళకి. సో సాయంత్రం 5 తర్వాత కాఫీ టీ అవాయిడ్ చేయాలి వాళ్ళు. తాగినప్పుడు యాక్టివ్గా అనిపిస్తుంది, బాగా యాక్టివ్గా అనిపిస్తే నిద్ర పట్టదు వాళ్ళకి. నిద్ర క్వాలిటీ అంటే ఏంటంటారు, వాళ్ళ డెప్త్ తగ్గుతుంది, వాళ్ళు గాఢ నిద్ర పట్టదు, డ్యూరేషన్ కూడా తగ్గుతుంది, తక్కువ గంటలు నిద్రపోతారు. సో 5 తర్వాత కాఫీ టీ అవాయిడ్ చేయాలి. పాలు కానీ మజ్జిగ కానీ ఓకే, ఫస్ట్ మజ్జిగ లేదా పాలు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన డైట్ ప్రకారం డాక్టర్ గారు, అన్ని డైట్లకి కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. సాధారణంగా నార్మల్ డైట్స్లో మనం ఎలా చెప్తూ ఉంటారంటే, ఈవినింగ్ వచ్చేసరికి పూర్తిగా తగ్గించేసేయండి, ఎందుకంటే మనం రెస్ట్లో ఉంటాం, ఏమి వర్క్ చేయము కాబట్టి అది మన బాడీకి అంత అవసరం లేదని. మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎగ్స్ కానీ, మీట్ కానీ, లేకపోతే చికెన్ కానీ, ఇవి తీసుకోవటం వల్ల మనలో క్యాలరీస్ అనేది పెరగదంటారా? అంటే నైట్ వర్క్ చేయం కాబట్టి.
ఇప్పుడు మనం మాట్లాడేది ఫ్యాట్ లాస్ గురించి మాట, ఎవరికైతే బరువు తగ్గాలో వాళ్ళ గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నాము. సో మామూలు జనరల్గా వాళ్ళు చెప్పే ప్లాన్ ఏంటంటారంటే లార్జ్ బాగా పొద్దున బాగా తినండి, మధ్యాహ్నం కొంచెం తినండి, రాత్రి అసలు తినకండి అంటే ట్యాపరింగ్ అంటారు. పొద్దున్న ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం తక్కువ, రాత్రి ఇంకా తక్కువ ఉంటుంది. ఫ్యాట్ లాస్ అవసరం వాళ్ళకి మనం రివర్స్ ట్యాపరింగ్ అని చెప్తాం. ట్రెడిషనల్గా చెప్పేటటువంటి డాక్టర్లు కూడా చాలా మంది చెప్తారు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయొద్దు బాగా తినండి అని చెప్తారు. సో దానికి ఇది రివర్స్, పూర్తిగా రివర్స్. ఇది దీన్ని రివర్స్ ట్యాపరింగ్ అంటారు. దీనికి ఒక లాజిక్ ఉంది అండి. ఏంటండి? ఏంటంటే మనం ఏమి తిన్నా సరే రక్తంలో 12 గంటల పాటు ఉంటుందండి. సో మీరు పొద్దున్న 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తే రాత్రి 8 గంటల దాకా అది రక్తంలో వేరే స్టేజెస్ ఆఫ్ డైజెషన్లో ఉంటుంది. అది అంటే మీరు తిన్నది పొట్టలో కరిగి పేగులు చిన్న పేగులు పోయి తర్వాత రక్తంలోకి పోయి రక్తంలో ఇంకా చిన్న చిన్న కణాలలోకి పోయి అదంతా ప్రాసెస్ జరగడానికి 12 గంటలు పడుతుంది. సో పొద్దున్న 8 గంటలకి ఎవరైతే ఇడ్లీ దోశ ఏదో టిఫిన్ తిన్న వాళ్ళకి రాత్రి 8 గంటల దాకా ఆ ఇడ్లీ దోశ రకరకాల స్టేజెస్లో ఉంటుంది అది. కానీ మధ్యాహ్నం 1 గంటకు 2 గంటకు మళ్ళీ తింటున్నారు కదా. సో వాళ్ళకి ఒక లేయర్ ఆల్రెడీ పొద్దున్న తిన్న టిఫిన్ ఉంది, దాని మీద మధ్యాహ్నం అన్న విషయాలు ఎక్కువ తింటారు ఇంకా. సో రెండో లోడ్ పడుతుంది అది. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యాట్ గెయిన్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది వాళ్ళకి. ఓకే. అదే ఇప్పుడు రాత్రి మనం 7 గంటలకి భోజనం చేయమని చెప్తున్నాం. సో పొద్దున్న 7 గంటల వరకు వాళ్ళకి తిన్నదంతా ఉంటుంది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఆపేయండి అని చెప్తాం మనం. సో 7 గంటలకి వాళ్ళు తిన్నట్లయితే అంటే కాఫీ టీ తాగచ్చు అని చెప్తాము షుగర్ లేకుండా. సో పొద్దున్న వాళ్ళు డ్రాప్ బ్రేక్ఫాస్ట్ తినడం లేదు కాబట్టి 12 గంటలకు వాళ్ళు రాత్రి తిన్నదంతా కూడా శరీరంలోంచి వెళ్ళిపోయింది, రక్తంలో ఏమీ లేదు. సో పొద్దున్న 7 గంటల నుంచి మధ్యాహ్నం వాళ్ళు భోంచేసే వరకు కూడా శరీరము ఎనర్జీ కోసం తనలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలను అది వాడుకుంటుంది. ఓకే. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి పంచాంగాలు తొలికి ఎంటర్ చేస్తే అమృత గడియలు అని ఇస్తాడు. ఫ్యాట్ బర్న్ చేయాలి, వెయిట్ తగ్గాల్సిన వాళ్ళకి అమృత గడియలు అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం అన్నం తినేదాకా వాళ్ళకి అమృత గడియలు అండి. వాళ్ళకి అక్కడ క్యాలరీస్ తీసుకోకపోతే శరీరము తనలో ఉన్నటువంటి ఫ్యాట్ని తను కరిగించడం మొదలు పెడుతుంది అది. ఓకే. ఆకలిగా ఉండమని మనం చెప్పాం. సో ఆ టైంలో వాళ్ళు బ్లాక్ కాఫీ తాగొచ్చు, గ్రీన్ టీ తాగొచ్చు, సూప్స్ తాగొచ్చు, బట్ క్యాలరీస్ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి ఫ్యాట్ కరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కారణాల వల్ల మనం రాత్రి తినండి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ డ్రాప్ చేయండి అని చెప్పండి. దీనివల్ల వాళ్ళకి ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, ఇది ఓకే. అయితే మన మెటబాలిజం అనేది దెబ్బతినదంటారా? ఎందుకంటే సాధారణంగా కొంతమంది అంటూ ఉంటారు మన ఫోర్ ఫాదర్స్, మన తాత ముత్తాతలు ఎలా తిన్నారో అది మనకి జీన్స్ ద్వారా మనకి అది అలవాటు పడిపోయింది మన బాడీ. దాన్ని మనం బ్రేక్ చేసి ఇలా తినటం వల్ల మెటబాలిజం దెబ్బతింటుందేమో అనేది ఒక అనుమానం. దానికి మీరేం చెప్తారు? మీరు రిటర్న్ క్వశ్చన్లో 2 అంశాలు ఉన్నాయండి. 1 మెటబాలిజము, 2 తాత ముత్తాతలు చేసింది. ఫస్ట్ మెటబాలిజం అంటే ఏమిటనే ఒక అవగాహన ఉండాలి వాళ్ళకి. మనం ఇప్పుడు మనం ఇంతసేపు ఇన్ని కాన్సెప్ట్స్ మాట్లాడినంత ఒక్క మాటలో చెప్పాలంటే సీరం ఇన్సులిన్, ఇన్సులిన్ అనేటటువంటి హార్మోను పెరిగితే అదేం చేస్తుందంటే ఫ్యాట్ని పెంచుతుంది. సో ఇన్సులిన్ తగ్గించడానికి మనం ఏం చేయాలి, ఈ మార్గాలు అన్నీ కూడా సీరం ఇన్సులిన్ తగ్గించుకోవడానికి మనం చేసే మార్గాలు ఇవన్నీ. ఓకే. సో సీరం ఇన్సులిన్ అంటే మెటబాలిక్ డ్రైవ్. ఎందుకు సీరం ఇన్సులిన్ పెరుగుతూ ఉంటే అదేం చేస్తుందంటే మనం తిన్న సబ్స్టెన్స్ అంతా అది దాస్తూ ఉంటుంది, అది ఫ్యాట్ రూపంలో శరీరం రకరకాల ప్లేసెస్లో. ఈ మధ్యన లేటెస్ట్గా ఊపిరితిత్తుల్లో కూడా ఫ్యాట్ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో ఫ్యాట్ లేని మెదడు దగ్గర నుంచి కాళ్ళ గోళ వరకు ఫ్యాట్ లేని ప్రదేశం లేదు. సో ఇదంతా ఇన్సులిన్ వల్ల వస్తుంది. ఇన్సులిన్ తగ్గితే మెటబాలిజం బెటర్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు కండ మజిల్లో లివర్లో ఇన్సులిన్ని అది మెటబలైజ్ చేయగలదు. ఈ రెండిట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, కండంతా కొవ్వుతో నిండి ఉంటుంది. మీరు పొట్టకి స్కాన్ చేసినట్లయితే అందరికీ కూడా ఫ్యాటీ లివర్ అని రాస్తారు. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, కొంతమంది గ్రేడ్ 3 కూడా చూసారు. అంటే ఏమిటి, లివర్ అంతా కొవ్వు పదార్థాలతో నిండి ఉంది. ఇప్పుడు దానికి పనిచేయడానికి ఖాళీ ఎక్కడుంది? అక్కడ మొత్తం లివర్ అంతా ఫ్యాట్తో నిండిపోయి ఉంటే. సో లివర్ ఫంక్షను అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. బేసికలీ జస్ట్ చెప్పాలంటే ఇన్సులిన్ సీరంలో పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే కండలలో లివర్లో ఫ్యాట్ ఉన్నట్లయితే సీరంలో రక్తంలో ఇన్సులిన్ పెరుగుతుంది. సో దానికి ఫ్యాట్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దాని సీరం ఇన్సులిన్ పెరిగితే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే కొంతకాలానికి వాళ్ళకి ఈ బరువు పెరగటం వల్ల బీపీ వస్తుంది. షుగర్ బీపీ ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే హార్ట్ అటాక్, పారాలిటిక్ అటాక్ రకరకాలు వస్తాయి. ఇదంతటికి కారణం ఎక్కువ రక్తంలో ఇన్సులిన్ అనే పదార్థం ఉండటం. ఇది మెటబాలిజం అంటే. ఇది తెలుసుకుని వాళ్ళు మాట్లాడితే మంచిది. 1. 2, ఇన్సులిన్ తగ్గాలంటే మనం చెప్పిందని చేస్తే ఇప్పుడు ఇన్సులిన్ తగ్గుతుంది, ఇది డాక్యుమెంటెడ్. మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా చూడండి, ఇన్సులిన్ తగ్గాలి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం ద్వారా ఇన్సులిన్ తగ్గుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగే
మనం రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి చెప్తున్నాం చెప్తున్నాం బేసి. సో సేడమ్ ఇన్సులిన్ తగ్గడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. ఓకే, ఒకటి. రెండోది, మా తాత ముత్తాతలు చేసింది నేను మారుస్తున్నాను. నిజంగా చెప్పాలంటే తాత ముత్తాతలు తిన్న జొన్నలు రగలేనండి. ఇప్పుడు ఈ రైస్ తినడం అనేది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్. అంతకుముందు మీరు నిజంగా చెప్తే ఇంకా ముందుకు పోయినట్లయితే మన ఇప్పుడు ఇప్పటికి కూడా చాలా రాయలసీమ, తెలంగాణ ఏరియాస్లో, పల్లెటూళ్ళలో అందరూ కూడా జొన్నలు రాగులు తింటారు. ఈ రైస్ అనేది ఒక అర్బన్ హ్యాబిట్, బస్తీ వాళ్ళు ఉన్నటువంటి ఒక హ్యాబిట్. ఫస్ట్ బ్రౌన్ రైస్ స్టార్ట్ అయింది, ఇప్పుడు తెల్లగా దాన్ని పాలిష్ చేసిన రైస్ తింటున్నాం. దానివల్ల షుగర్ పెరగటానికి చాలా తేలిగ్గా అరుగుతుంది, అరగటానికి ఒక అలవాటు చేసుకున్నారు, అది కిందకి వెళ్తూ వచ్చింది అది. సో బాగా అరిగేది తినడం ఈజీ కాబట్టి అలవాటు చేస్తున్నారు. సో మన పెద్దవాళ్ళు చేసిన అన్ని మంచి హ్యాబిట్స్ అని నేను, పెద్దవాళ్ళు చుట్టలు తాగేవాళ్ళు, ఇప్పుడు సిగరెట్లు తాగుతున్నారు. సో పెద్దవాళ్ళు చుట్టలు తాగేవాళ్ళు మంచిదా? సో పెద్దవాళ్ళు చేసిన మాత్రం కరెక్ట్ తప్పని కాదు, వాళ్ళు చేసింది మనం అవైలబుల్ చేసుకుని చూసుకుంటే మంచిది. వాళ్ళు చేసిన వాటిలో మంచి ఉంటే చెడు ఉంటుంది, మంచి తీసుకోండి చెడు వదిలేసేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం.